బతుకమ్మ ఉత్సవాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఎస్ఆర్ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షుడు వెంకట్రమలు ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలంతా వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ఎస్ఆర్ నగర్ కాలనీలో మహిళలందరము మేము 3 రోజులుగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. సోమవారం, మంగళవారం ఈరోజు లాస్ట్ రోజుగా జరుపుకుంటున్నాం. అందరూ మా సార్ వాళ్ళంతా, కాలనీ సార్ వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మేమందరం చాలా సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. అసలు బతుకమ్మ పండుగలు ఎందుకు జరుపుకోవాలి అంటే, ప్రతి సంవత్సరం మనము ఈ బతుకమ్మ పండుగలు లాంటివి జరుపుకుంటే మనకు దసరా కన్నా ముందు 9 రోజులు నవరాత్రి కార్యక్రమాలలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. ఆడపడుచులందరూ పుట్టింటికి వస్తారు. వారికి మనము పసుపు బొట్టు ఇచ్చి పంపడము, చీరలు పెట్టి పంపడము. బతుకమ్మను తయారు చేసినప్పుడు మనము గౌరమ్మను తయారు చేసి గౌరమ్మను బతుకమ్మ మీద ఉంచి రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరణ చేసి తర్వాత నిమజ్జనం రోజు నీళ్ళలో నిమజ్జనం చేస్తే ఆ నీళ్లు కూడా పవిత్రం అవుతాయని మన సంప్రదాయం. అయితే ఈ బతుకమ్మ పండుగని ఇలా జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళం చూస్తున్నారు కదండి, ఎంత హ్యాపీగా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి జరుపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సుఖ సంతోషాలు ఆయన శుభాకాంక్షలు మన మహిళలందరూ మనకు కోఆపరేట్ చేస్తూ ఈ బతుకమ్మ సంబరాలను మరింత రెట్టింపు సంతోషాలతో మనకు అందించారు. అందులో భాగంగా మన కౌన్సిలర్ సార్ గారు, చైర్మన్ ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ సార్ గారు అందరు కోఆపరేట్ చేసిండ్రు. ఇప్పుడు వేరువేరు పూలన్నీ బతుకమ్మలో ఎలా అయినవో మన ఇళ్లలో వేరువేరు వాళ్ళందరూ ఈ బతుకమ్మ పండుగలో ఒకటిగా అయ్యారు. థ్యాంక్ యూ లక్ష్మి.